న్యూస్ బౌ. ఇవన్నీ చిత్తు కాగితాలు కాదు, కరెన్సీ కట్టలు. 100, 500, 200 రూపాయల నోట్ల కట్టలు. అయితే ఇవన్నీ పురుగులు పట్టేసి, చెదలు పట్టేసి కొరికేసి వీటి విలువ దాదాపు 500,000 వరకు ఉంటుంది. అయితే ఏం జరిగింది అనేది చూస్తే చాలా మిస్టరీగా అనిపిస్తుంది. ఈ డబ్బు నోట్లకు ఇట్లా చెదలు పట్టేసి అని ఇంటి యజమాని వాళ్ళ కుటుంబీకులు అందరూ చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎందుకు చెదలు పట్టేసాయి, ఎప్పుడు పట్టేసాయి, ఏం జరిగింది, అసలు ఎప్పటి నుంచి దాచిపెట్టుకున్నారు అనేది మొత్తం మీకు ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. అయితే మీరు ఫస్ట్ ఈ వీడియో చూస్తే వీళ్ళ మధ్య పోలీసులకు అలాగే ఆ కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన కాన్వర్జేషన్ అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి ఫస్ట్. ఆ తర్వాత అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి, అసలు ఏం జరిగింది, జరిగి ఉంటుంది అనేది మీకు నేను స్పష్టంగా వివరిస్తాను. ఫస్ట్ అయితే వీడియో చూడండి. జగన్ వచ్చాక రోజు ఇప్పిస్తాలే వాన ఇవయ్యా పందులు అయ్యా పందులు అయ్యా ఇవయ్యా ఎంత వయసు నీకు ఎప్పటి నుంచి దాసే అంతకాలం నుంచి ఎంతకాలం మన కాళ్ళు పెట్టుకొని కొనుక్కున్నాం ఇది చేసుకున్నాం అది చెదలు పట్టేసినట్లు అనిపిస్తున్నాయి. కొన్ని లెక్కేసినాయి కొన్ని అయ్యా ఈ మొత్తం దీంట్లో పెట్టుకున్నా అయ్యా మొత్తం దీంట్లో పెట్టు పోలీసు కొంచెం అయ్యా డబ్బులు తింటున్నాయి చెనుగోడు కొద్దిగా బ్యాక్ ఆడుతున్నాడు అని చెప్పి ఒకళ్ళు సమాధానం చెప్తే మాట్లాడదు అందరూ బలాన్ని అమ్మా మీకు అన్యాయం జరిగిందని గురించి వచ్చింది వాళ్ళకే కట్టాలయా తీసుకుంటు కాదు ఇల్లు కట్టుకుందాం ఉసుకు తరపుకుంటే 500 లేదున్నాయా సాయంత్రం ఎంత అయింది 11 పేర్లు కోసుకుంటుందా ఇల్లు కట్టుకుందాం ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కూర్చుంటే ఎక్కువైంది నిన్న రాత్రి పందులు కూడా డబ్బులు కాదు తీసారా 100 రూపాయలు గల్లా 30 కట్టాలి సరిపోయింది సంపాయించి కూడు నీళ్ళు లేకుండా సంపాయించి చూసారుగా
చిత్తు కాగితాల కంటే ఘోరంగా మారిపోయిన కొన్ని లక్షల రూపాయలని వాళ్ళ ఇంటి యజమానితో సహా ఇంటిలి పాది పడుతున్న బాధను అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ కుటుంబానిది కృష్ణా జిల్లా విజయవాడలోని వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటున్న బిజిలీ జమలయ్య కుటుంబం. వీళ్ళు మైలవరం విజయవాడ రోడ్లో వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటున్నారు వీళ్ళు. అయితే ఏం జరిగిందంటే, వీళ్ళు పందులు వ్యాపారం చేస్తాడు, వచ్చే ఆదాయాన్ని కూడబెట్టుకుంటూ ఒక 10 లక్షల రూపాయల వరకు వచ్చాక సొంత ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచనతో డబ్బులైతే దాచుకుంటూ వస్తున్నాడు. కానీ నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల చుట్టూ అస్తమాను వెళ్ళాలంటే 100, 1000, 2000 కావాలంటే బ్యాంకుల చుట్టూ రోజు తిరగాలంటే అయ్యే పని కాదు. ఆ బ్యాంకర్స్ సహకరించరు, ఏటీఎం కార్డుల ద్వారా కూడా తమకు డబ్బులు తీసుకోవడం రాదు. సో ఇంట్లో ఎవరూ చదువుకోలేదు కనుక బ్యాంకులు నమ్ముకుని అవసరానికి ఎంత కావాలంటే అంత తెచ్చుకోవాలని కష్టాలు ఇబ్బందులు పడే బదులు ఇంట్లోనే భద్రంగా దాచిపెట్టుకుంటే మేలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం నిమిత్తం వాడుకోవచ్చు అనే ఆలోచనతో పాపం ఇలా ట్రంక్ పెట్టెలో దాచుకోవడం జరిగింది. అయితే ఆ ట్రంక్ పెట్టెలో దాచుకునే డబ్బుల్ని రోజువారీ ఖర్చుల కోసం కానీ ఇవి పందులు కొనడం అమ్మడం జరిగేటప్పుడు వ్యాపార పనుల నిమిత్తం కూడా ఎప్పుడు ఎంతైనా అవసరమైతే తీసుకోవడం కూడా తీసుకుంటూ అలా రెగ్యులర్గా జరుగుతూ వచ్చింది. అయితే ఈ డబ్బులు తెచ్చిపెట్టేటప్పుడు 100, 200, 500 పెట్టినా ఆ ట్రంక్ పెట్టి జస్ట్ ఇలా ఓపెన్ చేయడం, పైన పెట్టాడు, మళ్ళీ తలుపు వేసాడు, అదే మూత వేసాడు, ఇట్లా చేసేవాడు జమలయ్య. అలా చేసేటప్పుడు తడి చేతులతో ఆ డబ్బుల నోట్లను కొన్ని సందర్భాల్లో పెట్టేయడం జరిగింది. అక్కడే పొరపాటు జరిగింది. ఈ చెద పురుగులు ఎట్లాగో మొత్తానికి చేరిపోయినాయి ఆ ట్రంక్ పెట్టిలోకి. ఆ చేరిపోయిన తర్వాత ఈ నోట్లు పైపై నేను చూడడం తప్ప ఎప్పుడైనా అవసరమైతే 100, 200, 500 తీసుకోవడం, మళ్ళీ మూత వేసాడు, ఇట్లా చేసేవాడు తప్ప కింద నుంచి పురుగులు పట్టేసి అనే విషయం పాపం గమనించుకోలేకపోయాడు. దాంతో ఈ చెద పురుగులు మొత్తం ఆ నోట్లు అయితే కింద వైపు నుంచి అలా కొరుక్కుంటూ వచ్చేసాయి. ఫైనల్గా పందులు కొందామని చెప్పి 1 లక్ష రూపాయలు అవసరమవుతుంది వ్యాపార నిమిత్తం అని చెప్పేసి ఓపెన్ చేసేటప్పుడు డబ్బులు ఎక్కబెట్టద్దామని చూసరికి షాక్ తగిలింది. నోట్లు మొత్తం 500, 200, 100, 10, 50 ప్రతి నోటు కూడా ముక్కలు ముక్కలుగా కొరుకు పడేసి దీంతో ఒక్కసారి ఆయన షాక్ తిన్నాడు. అయ్యో, కొన్ని నెలలు సంవత్సరాల కష్టం, ఇంటిల్లిపాది తిని తినక కూడబెట్టుకున్న డబ్బులు ఇవన్నీ కూడా ఇట్లా చెద పురుగులు పట్టేసి ఎండపు లబో దిబోమంటూ షాక్తో అయితే ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఇంటిల్లిపాది ఆయన మంచినీళ్ళు అవి తాగించి మొహం మీద నీళ్లు చల్లి పడుకోబెట్టి సఫరీలు అయితే చేయరు. దాంతో కోలుకున్నాడు ఆయన. తర్వాత మార్నింగ్ చూస్తేనే అందరూ కూడా మంచం మీద డబ్బులు పెట్టి అసలు ఎన్ని పూర్తి స్థాయిలో పాడైపోయినాయి, ఎన్ని పాడవకుండా ఉన్నాయి, ఎన్ని నోట్లు చలామణిలో ఉండే అవకాశం ఉంది, అసలు పూర్తిగా పనికిరాకుండా పోయిన నోట్లని లెక్క పెట్టడం చూస్తుంటే ఇరుగు పొరుగు వారికి చాలామందికి అనుమానం వచ్చింది. ఏంటి వీళ్ళు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి దొరికాయి అబ్బా వీళ్ళకి, డబ్బులు ఏంటి అట్లా పాడైపోవడం ఉండవు ఏంటి, వాటిని లెక్క పెట్టడం ఏంటి, అన్ని చెదలు పట్టేసి ఉన్నాయి, కురికేసే కదా, కురికేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి, వీళ్ళు పందులు కోసం పెంపకం కోసం వీధి చివర ఉండే డంపింగ్ యార్డులకి కాలువలకి వీటి వైపు చెత్త కుప్పల వైపు తీసుకుపోతూ ఉంటారు కదా రెగ్యులర్గా, అక్కడ ఏమన్నా ఎవరైనా ట్రంక్ పెట్టి పారేసుకున్నారా, ఆ ట్రంక్ పెట్టిలో దొరికాయా, ట్రంక్ పెట్టిలో దొరికి డబ్బులు తెచ్చారా ఏంటని ఇలా రకరకాల అనుమానాలు అయితే ఇరుగు పొరుగు జనాలకు రావడం జరిగింది. దాంతో అదే అనుమానంతో పోలీసులు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదో జరుగుతుందని ఒక పెట్టె నిండా డబ్బులు తెచ్చారు, అన్నీ పాడైపోయి ఉన్నాయి, ఆ డబ్బుల్లో కొన్ని అయితే పూర్తిగా కొరికేసి ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి, ఎలకలు కొరికేసినట్టు చేదలు పరిగెట్టేసి కొరికేసి మొత్తం చిందరవందర అయిపోయినాయి. మిగిలిన నోట్లు కూడా ఎక్కువ వరకు పాడైపోయినట్టే కనిపిస్తుంది. సో ఏం జరిగింది ఉంటుందో మాకైతే అనుమానంగా ఉందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ అయితే పాపం వీళ్ళు ఆ టెన్షన్లోనే ఏమో 5 నెలల నుంచి కూడా పెడుతున్నాం, లేదు 2 ఏళ్ళ నుంచి కూడా పెడుతున్నాం, 3 ఏళ్ళ నుంచి కూడా పెడుతున్నాం, ఇట్లా రకరకాల సమాధానాలు అంటే కోడలకు మాదిరిగా మామకు మాదిరిగా ఇట్లా చెప్పడంతో వాళ్ళు కొద్దిగా అనుమానం పడ్డారు అసలు ఏం జరిగి ఉంటుంది. ఆ ఫిర్యాదు వచ్చినట్టుగా వీళ్ళకి ఎక్కడైనా ట్రంక్ పెట్టే డంపింగ్ యార్డ్లోనే చెత్తకాలం పక్కన ఎక్కడైనా దొరికిందా, లేకపోతే నిజంగానే రెయిన్బోలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అసలు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున ఇంటరాగేట్ చేయడంతో ఫైనల్గా తేలింది ఏంటంటే పాపం వాళ్ళ కష్టార్జితమే, అమాయకత్వం వల్ల, చదువు లేకపోవడం వల్ల, ఒక కొడుక్కేమో వ్యసనం ఉండడం వల్ల జూదమాడేస్తాడు పాడు చేసేస్తాడు అనే ఉద్దేశంతో పాపం ఆయన తెచ్చిపెట్టుకున్న డబ్బులు వాళ్ళ కష్టార్జితమే, ఎట్లా సొంత ఇల్లు కట్టుకుందాం అని దాచిపెట్టుకున్న డబ్బులే ఎట్లా పాడైపోయినాయి, ఈ చెదలు కొరికేసి అనే వాస్తవాలు అయితే ఫైనల్గా పోలీసులు ఇంటరాగేషన్లో తెలిసింది. దీంతో అయ్యో పాపం అండం తప్ప ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నోట్లలో చాలా వరకు నెంబర్ చెరిగిపోయినా సరే కొన్ని నెంబర్లు పూర్తిగా ఒక 2 దగ్గర నెంబర్లు ఉంటాయి కదా, ఆ నోట్ ఎప్పుడు ముద్రించారేంటి ఆర్బీఐ తెలియదు, ఒక దగ్గర నెంబర్ ఇప్పుడు చెద పురుగులు కొరికిసిన వేరే నెంబర్ ఉన్నా సరే అది చలామణిని చేసుకోవచ్చు. అది బ్యాంకర్స్ 1, 2, 5, 10 నోట్లు అయితే చేస్తారు, కానీ ఇన్ని లక్షల రూపాయలంటే వాళ్ళకు కూడా రూల్స్ ఒప్పుకోవు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కనుక కొన్ని ఈ నోట్ హాస్పిటల్ ఉంటుంది కదా, అలాంటి రోడ్ సైడ్ ఒక బిజినెస్, ఒక 100 రూపాయలు పాడైంది ఉందనుకోండి, చిరిగిపోయిందో నలిగిపోయిందో ఇట్లా అయ్యింది, దానికి ఒక 20
రూపాయలు ఎంత కమిషన్ తీసుకుని ఒక 10 రూపాయలు ఎంత కమిషన్ తీసుకుని 80 రూపాయలు ఇవ్వడం, ఇట్లా కొన్ని ఉంటాయి కదా వ్యాపారులు. అట్లాంటి వాళ్ళని సంప్రదించి వీళ్ళకి మొత్తం డబ్బుల్లో ఎంతో కొంత వచ్చేటట్టు న్యాయం చేయాలని ఆలోచనలు అయితే పోలీసులు కూడా ఉన్నారు. మరి చూద్దాం, ఈయన మొత్తం దాదాపు 5 లక్షల రూపాయలు అంటున్నారు. ఇందులో ఎన్ని డబ్బులు మరి వాపస్ తెచ్చుకోగలుగుతారో, ఎంత నష్టపోతారో ఈ పేద కుటుంబం అనేది చూద్దాం. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మరో వీడియోలో ఉంది. ఎట్లా దీన్ని చలామణి చేసుకోగలిగారా, ఇందులో ఏమైనా పనికొచ్చిన నోట్లు వచ్చాయా, ఉంటే ఎంత కమిషన్కి ఇచ్చుకున్నారో, అంతిమంగా ప్రస్తుతానికైతే 5 లక్షల వరకు తేలుతుంది, ఫైనల్గా ఎంత నష్టపోయి ఉంటారు, అంటే నోట్లు చలామణికి అవకాశం వచ్చిందా లేదా అనేది కూడా మరో వీడియోలో పూర్తి వివరాలు మనం అయితే తెలుసుకుందాం. కొన్ని లెక్కేసినాయి, కొన్ని అయ్యా నీ మొత్తం దీంట్లో పెట్టుకున్నావు అయ్యా, మొత్తం దీంట్లో పెట్టు, ఓటేషన్కి వచ్చింది అయ్యా, డబ్బులు జరుగుతున్నాయి. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.